అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన వైకపాను గద్దెదించడమే లక్ష్యమని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణలు అన్నారు. మంగళవారం కాకినాడ ఘాటి సెంటర్ వద్ద బడే కృష్ణ ఆధ్వర్యంలో వైకపా కుంభకోణాలపై ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి శివ బడే కృష్ణలు మాట్లాడుతూ జగనన్న ఇళ్ళు విద్యా కానుక ఇలా అన్ని పథకాల్లోనూ వైకపా నాయకులు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వీటిని ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో వైకపాను ఓడించడమే జనసేన టీడీపీ ముందున్న లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బండి అజయ్, ఆకుల శ్రీనివాసు, వరద దొరబాబు, వరిపల్లి ప్రసాద్, చోడిపల్లి సత్యవతి, దారపు శిరీష, గంపల ప్రసాద్, వెంపల దుర్గాప్రసాద్ పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. రావడం కుడిపక్క వెళ్ళవలసింది, వాస్తు విరుద్ధంగా వీసోలు తగ్గుతుందని చెప్పేసి అది అధికార దాహంతో అధికారం బలంతో అక్కడ డివైడర్ వేసి దారి మూయించాడు. దానివల్ల వాహన చోదకులు అందరూ కూడా 2 కిలోమీటర్లు ఎదరకెళ్ళి యూటర్న్ తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ, అతని కింద ఉన్న నాయకులు కూడా ఇంకా పెద్ద దొంగలై ఉంటారు. నాకు తెలిసి ఆ స్థలం కూడా అతను సంక్రమిన స్థలం అయితే కాదు. ఇప్పుడు ఈ 3 నెలల్లోని అధికార దాహంతో ఆ డివైడర్ను పెట్టి ఆ టైకున్ జంక్షన్ను బ్లాక్ చేయగలుగుతావు. రేపు పొద్దున్న 3 నెలలు పోయిన తర్వాత ఈ ఉమ్మడి టీడీపీ జనసేన పార్టీ వచ్చినప్పుడు అది జరపకుండా ఆఫ్ చేయగలవా? ఆఫ్ చేయలేవు. దానికి సంబంధించిన మా పిఎస్ చైర్మన్ రాదల మనోహర్ గారు నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. దాని మీద నిరసన తెలుపుతూ నిన్న మా సిటీ నాయకులు స్టేట్ జాయింట్ సెక్రటరీ వాసిరావు గారి నేతృత్వంలో నిన్న ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద నిరసన తెలియజేయడం కూడా జరిగింది. ఆడుదాం ఆంధ్ర ఆట. బాబు, నువ్వు మా జీవితాలతో ఆడుకొని చాలు జగన్మోహన్ రెడ్డి, ఇంకా కొత్తగా నువ్వు మాకేం ఆడుకోవద్దు. ఈ 3 నెలల తర్వాత నిన్ను ఎలాగా గద్దె దించుతారు, తర్వాత నువ్వు మళ్ళీ సెంట్రల్ జైల్లోనే ఎక్కడో నువ్వు ఆడుకుంది కానీ ప్రశాంతంగా మా జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు. ఈ రోజున మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ కనీసం నీ సొంత ఎమ్మెల్యేలు నేను పట్టించుకోకుండా ఇవాళ పార్టీ పదవులకు రాజీనామా చేసి నువ్వు వద్దు బాబోయ్ అని పోతుంటే నువ్వే ఎందుకు కావాలని కార్యక్రమాలు పెడతాం, చాలా ఆశ్చర్యపోతాం. ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు చేసి మా నెత్తి మీద రుద్దొద్దు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఇలాంటి కార్యక్రమాల్లో కూడా నువ్వు నీ జేబు నింపుకోవడానికి ప్రజల సొమ్ము కొట్టేస్తావు తప్ప మా మీద నీకేం ప్రేమ లేదు. ఆ విషయం మాకు తెలుసు. రాబోయే రోజుల్లో నిన్ను ఖచ్చితంగా గద్దె దించడం, అందులో డౌట్ ఏం పడక్కర్లేదు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డికి, ఆయన దగ్గర ఉన్న మినిస్టర్లకి, ఆయన దగ్గర ఉన్న సలహాదారులకి చెప్తున్నాం, ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చి జనాలను మోసం చేయొద్దు. ఇంకా ఎంతకాలం కూడా మీరు మోసం చేయలేరు. రాబోయే రోజుల్లో మీకు అన్ని చీకటి రోజులని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకోండి.